హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము. ఇళ్ల పేరు ఎత్తితే రేపు మాపు, జగనన్న లబ్ధిదారులకు వైకాపా ఎమ్మెల్యే షాక్. రెండేళ్లు పునాదుల్లో 6 నెలలుగా ముండిగోడలతో. పునాదులు తవ్విన 2 ఏళ్లకు పిల్లర్లు నిర్మించి నిలిపివేశారు. గృహ నిర్మాణ సంస్థ జారీ చేసిన హెచ్చరిక నోటీసు స్పందించి పునాదులు కొంత ఎత్తుకు లేపి వదిలేశారు. గత 6 నెలలుగా మళ్లీ నిర్మాణాలు నిలిచిపోయాయి. అదే మరి లబ్ధిదారులను ప్రశ్నిస్తే ప్రభుత్వం పునాదులను రబీస్ అంటే ఫిల్లింగ్ శాండ్తో నింపడం లేదని సమాధానం. వారు నింపితేనే తాము నిర్మాణం కొనసాగిస్తామని లబ్ధిదారులకు చెబుతున్నారు. మరోవైపు గృహ నిర్మాణ సంస్థ అధికారులు ప్రశ్నిస్తుంటే రేపు మాపు అని సమాధానం దాటవేస్తున్నారు. ఇది వైకాపా ఎమ్మెల్యే నిర్మాణ సంస్థ తీరు. ఒకసారి గృహ నిర్మాణ సంస్థ నుంచి హెచ్చరిక నోటీసులు అందుకున్న సంస్థ మరోసారి నోటీస్ జారీ చేసేందుకు అయితే అధికారులు సిద్ధమయ్యారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి చెందిన రాక్రేడ్ ఇన్ఫ్రా అండ్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ నిరుపేద లబ్ధిదారులకు షాక్లమే షాక్లు ఇస్తుంది. ఇదే రాక్రేడ్ సంస్థకు సంబంధించి గతంలో కూడా వార్తలు అయితే రావడం జరిగింది. ఇట్లా పునాదుల దాకా తీసి ఆపేశారని. గతంలో 20,000 ఇళ్లను యూనిట్ వ్యయం 180,000కు ఇల్లు కట్టిస్తానని ఒప్పందం చేసుకుని కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ తర్వాత మాట మార్చి మరో 35,000 తీసుకుంది. మొత్తం 215,000 చేసింది. వారికి మాత్రం ఇప్పటి వరకు పునాదుల వరకు కట్టింది. దాదాపు 3 ఏళ్లు గడిచినా ఇంకా పునాదులు దాటలేదు. తమ ఇల్లు కట్టిస్తామని తీసుకున్న ఎమ్మెల్యే సంస్థ తమను మోసం చేసిందంటూ లబ్ధిదారులు కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజా విజ్ఞప్తుల్లో ఫిర్యాదులు చేశారు. అయినా పరిష్కారం అయితే లభించడం లేదని చెప్తున్నారు. ఇక్కడ నున్న లేఅవుట్లో 1600, పల్లవానితిప్ప లేఅవుట్లో 1200 ఇళ్లను ప్రారంభించారు. దీనిలో నున్న గన్నవరానికి చెందినవి కాగా పల్లవానితిప్ప లేఅవుట్ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులు కేటాయించారు. 2 లేఅవుట్లను పునాదుల వరకు నిర్మాణం చేశారు. అది లబ్ధిదారులకు 35,000 డ్వాక్రా రుణం మంజూరైన వారికి మాత్రమే ప్రారంభించారు. డ్వాక్రా రుణం 35,000తో పాటు పునాదుల వరకు వచ్చే రుణాన్ని బిల్లుల కింద తీసుకున్నారు. ఈ ఇంటికి మొదటి దశలో ఇచ్చే సిమెంటు, స్టీలు, ఇసుక మొత్తం ఇవన్నీ కూడా తీసుకున్నారు. కానీ 2,800 గృహాలను పునాదుల వరకు లేపి ఆ తర్వాత నిర్మాణాలను వదిలివేశారు. తర్వాత 215,000కు పెంచడంతో మళ్ళీ నిర్మాణం చేసేందుకు ముందుకు వచ్చారు. పునాదుల తర్వాత దాదాపు 2 ఏళ్ల వరకు ఎలాంటి నిర్మాణం సాగలేదు. 6 నెలల క్రితం మళ్ళీ నోటీసు జారీ చేశారు. దీనికి స్పందించిన సంస్థ పునాదులపై 3 అడుగుల వరకు గోడ లేపింది. కానీ పిల్లర్లు వేయకుండా ఖాళీగా వదిలేసింది. ఆ తర్వాత మళ్లీ నిర్మాణాలు నిలిచిపోయాయి. రేపు మాపు అంటున్నారు. 2,800 ఇళ్లకు ఇప్పటి వరకు 20% బిల్లులు చెల్లించిన అధికారులు మింగలేక కక్కలేక సతమతమవుతున్నారు. మొత్తం 35,000 చొప్పున 9.8 కోట్లు తీసుకున్నారంటే 980,000 తీసుకున్నారు. బిల్లులు, ఇసుక, కంకర ఇతర రూపంలో మరో 15 కోట్ల వరకు చెల్లించారు. దీంతో అధికారులు సైతం ఇరుక్కున్నారు. ఇప్పుడు ఏమో జస్ట్ పునాదులంటే చిన్నగా గోడలు అయితే లేపి వదిలేశారు. అసలు ఏమీ ఇంకా మిగతా ఏమీ కూడా స్టార్ట్ అవ్వలేదు. అయితే అధికారులు ఏమంటున్నారు, రాక్రేడ్ సంస్థకు నోటీసులు ఇచ్చిన తర్వాత నిర్మాణం ప్రారంభించారు. కొంత నెమ్మదిగా జరుగుతున్నాయి. పునాదులను రబ్బీస్తో నింపాల్సి ఉంది. మళ్ళీ నోటీసులు ఇస్తామని హెచ్చరించాం. నిర్మాణం పూర్తి చేస్తామంటున్నారు. త్వరలో పూర్తి చేస్తామని చెప్పి గృహ నిర్మాణ సంస్థ పీడీ అయితే చెప్తున్నారు. ఇది పరిస్థితి.